ఆశీర్వాదములు జీసస్ బ్లెస్సింగ్స్ అనే ఏ టీవీ కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాం ఆశీర్వాదం అంటే అందరికీ ఇష్టమే కదా ఈ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం మీకోసమే ఈ కార్యక్రమంలో ఏసయ్య అందించే ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక ఆశీర్వాదాలతో పాటు ఆయన అందించే రక్షణ ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందుకోవాలని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ దైవ సందేశం అందించెదరు యష్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఈ యష్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం ఇది చాలా చక్కని అధ్యాయం ఇది ప్రవచనాత్మకమైన అధ్యాయం యశ్యా గ్రంథం ఇర్మియా గ్రంథం ఎహేచ్కేల్ గ్రంథం ఈ గ్రంథాలు చదువుతుంటే చాలా భయంకరంగా ఉంటాయి అంటే దేవుని పిల్లలు దేవుని వాక్య ప్రకారం నడవనందువల్ల ఎలాంటి ఉగ్రతకు గురవుతున్నారో దేవుడు ఏం చేయబోతున్నాడో వాళ్ళని ఎలా చెదరగొట్టబోతున్నాడో దేవుడు వారిని ఎలాగా ఎండగబెట్టబోతున్నాడో వారు ఎలా నష్టపోతారో ఇవన్నీ కూడా దేవుడు రాయించాడు ఇక్కడ యాభై ఐదో అధ్యాయం ఏంటంటే దేవుని ప్రజలకి మళ్ళా ఎలాగన విడుదలొస్తుంది దేవుడు మళ్ళా దేవుని ప్రజలకి ఏం చేయబోతున్నాడు అనేటటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని పలుకుతూ రాయబడినటువంటి అధ్యాయమే ఈ యొక్క యష్యా యాభై ఐదో అధ్యాయం ఎవరైతే ఏసుక్రీస్తులో లేతే దేవుళ్ళు నమ్మికు ఉంచుతారో అలాంటి వారి జీవితంలో పుష్కలంగా దొరికే దేవుని కృపతో కూడిన వాగ్దానాలను తెలిపే అధ్యాయమే ఈ యాభై ఐదవ అధ్యాయం ఈ అధ్యాయాన్ని మనం మూడు భాగాలుగా చూడవచ్చు మొదటి భాగం ఏంటంటే పతనమైపోయిన మానవ జీవితం పతనమైపోయిన మానవ జీవితం ఎలా ఉంటుంది ఈ అధ్యాయంలో రాయబడి ఉంది రెండో భాగం ఏంటంటే దేవుని ఉద్దేశాలు ఏంటి పతనమైపోయిన మానవాన్ని అలాగే ఉంచేస్తాడా పాపంలో పడిపోయిన మానవుని అలాగే ఉంచేస్తాడా కానీ పతనమైన మానవ విషయంలో దేవుని యొక్క ఉద్దేశాలేంటి దేవుని యొక్క ఆలోచన ఏంటి దేవుడు ఏం చేస్తాడు అనేది ఈ యష్యా యాభై ఐదవ అధ్యాయంలో రెండో భాగంగా వ్రాయబడింది మూడో భాగం ఏంటంటే ఈ యొక్క అధ్యాయంలో గమనించవలసింది మనము చేయవలసిన కార్యాలు దేవుని దగ్గర మనం ఏం చేయాలి మనం ఏం చేస్తే దేవుడు ఏం చేస్తాడు అనేటటువంటి విషయాలు కూడా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడగలం కనుక ఇక్కడ ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూస్తే మానవ జీవితాలు ఎలా ఉన్నాయి మానవ జీవితాలు ఎలా ఉన్నాయి దేవుని ఉద్దేశాలు ఎలా ఉన్నాయి మనం ఏం చేయాలి కనుక ఈ విషయాలు నేను క్లుప్తంగా మీతో పంచుకుంటాను జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటగా పాప దాహంతో మానవుడు ఉంటూ ఉన్నాడు పాపం యొక్క దాహముతో మానవుడు ఉంటున్నాడు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటగా పాప దాహముతో మానవుడు ఉంటూ ఉన్నాడు పాపము యొక్క దాహముతో మానవుడుంటూ ఉన్నాడు ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మానవ జీవితంలో ఏ విధమైనటువంటి ఓడిపోయిన జీవితాలు ఫలము లేని జీవితాలు ఫలభరితంగా లేరు ఏది ఈరోజు ఫ్రూట్ఫుల్నెస్ ఎక్కడుంది ఎంతో బేరన్నెస్ ఎండిపోయిన జీవితాలు ఎంతో వాడబారిన జీవితాలు కానీ దేవుడు ఈ యాభై ఐదో అధ్యాయంలో చూస్తే అలాంటి జీవితాలను ఎలాగే చిగురింప చేస్తాడో ఈ అధ్యాయంలో ఉందండి ముండ్ల తుప్పలో ముళ్ళుగా ఉన్నాం ఈరోజు మన జీవితాలు మార్చడానికి యేసుప్రభు వచ్చాడు ఈ యాభై ఐదో అధ్యాయంలో మనం చదివితే ఈ విషయాలు మనకు కనబడితే పాపపు దాహంతో అసంతృప్తితో ఏ విధమైన జీవం లేని వారుగా అలాగే భక్తిహీనతతో దుష్ట తలంపులతో ఓడిపోయిన జీవితాలతో సంతోషం సమాధానం లేని జీవితాలతో ఏ విధమైన ఉపయోగం లేనటువంటి జీవితాలతో ముండ్ల తుప్పల్లాగా ఉన్నాం ఇది మానవుని జీవితం యాభై ఐదు అధ్యాయంలో దేవుడు చూపిస్తున్నాడు ముండ్ల తుప్పలు ముళ్ళుగా ఉన్నాం ఈరోజు మన జీవితాలను మార్చడానికి యేసుప్రభు వచ్చాడు ఈ యాభై ఐదు అధ్యాయంలో మనం చదివితే ఈ విషయాలు మనకు కనబడితే పాపపు దాహంతో అసంతృప్తితో ఏ విధమైన జీవం లేని వారుగా అలాగే భక్తిహీనతతో దుష్ట తలంపులతో ఓడిపోయిన జీవితాలతో సంతోషం సమాధానం లేని జీవితాలతో ఏ విధమైన ఉపయోగం లేనటువంటి జీవితాలతో ముండ్ల తుప్పల్లాగా ఉన్నాం ఇది మానవుని జీవితం యాభై ఐదో అధ్యాయంలో దేవుడు చూపిస్తున్నాడు అయితే రెండవ భాగానికి వచ్చేటప్పటికీ దేవుని యొక్క ఉద్దేశాలను మనం చూడగలం దేవుని యొక్క సంకల్పాలు దేవుడు ఏమై ఉన్నాడు దేవుడు ఎలా సహాయం చేస్తాడు ఎలాంటి జీవితాలకి ముళ్ళ జీవితానికి లేకపోతే అలసిపోయిన జీవితానికి శాంతి లేని జీవితానికి సమాధానం లేని జీవితానికి ఏ విధంగా కూడా మరి నెమ్మది లేని జీవితానికి దేవుడు ఎలా సహాయం చేస్తాడో ఇక్కడ ఈ అధ్యయంలో ఏడు విషయాలు రాయబడ్డాయి మొట్టమొదటిగా చూస్తే ప్రభు అంటున్నాడు మొదటి వచ్చి నుంచి చదువుతాం అరవై యాభై ఐదు అధ్యాయము చదవండి యక్షయ గ్రంథం దప్పిగొని వారులారా నీళ్ళ ఎద్దుకు రండి నీళ్ళ ఎద్దుకు రండి రోకలు లేని మీరు వచ్చి కొని భోజనము చేయండి రండి రోకలు లేకపోయిన ఏమియో నీయకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి ఆహారము కాని దరుకు కాని దాని కొరకు మీరేలా రోకలు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వేయపరచెదురు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందుకు రండి మీరు విన్న ఎడలా మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావితనకు చూపిన శాశ్వత కృపను మీకు ఇక్కడ అద్భుతమైన దేవుని ప్రేమ కనబడతా ఉంది ఇక్కడ ప్రభు అంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క ఆహ్వానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రభు నిన్ను ఆయన పిలుస్తున్నాడు రెండోదిగా ఆయన నీ దగ్గరగా రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు నీకు సమీపంగా ఉంటున్నాడు మూడోదిగా ఆయన నిన్ను క్షమించే దేవుడిగా ఉన్నాడు నాలుగోదిగా మనం చూసినట్లయితే పదో వచ్చిను మనం చూస్తే వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించునికి ఆహారమును కలుగుటకై అది చికిత్స వర్దిల్లునట్లు చేయను అలాగే నా నుండి వచ్చి ప్రతి వచనము పిల్లలు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆయన మన జీవితాన్ని తన వాక్యముతో నింపి మనలను ఫలభరితంగా చేస్తాడు దేవుని యొక్క వాక్యాన్ని మీలో ఉంచి మీ జీవితాన్ని మారుస్తానని ఈ యొక్క యాభై ఐదవ అధ్యాయంలో పతనమైన మానవుడికి దేవుడు చెప్తూ ఉన్నాడు ఈరోజు ప్రియుల మన జీవితాలు చిగిరించబట్టేటికి ఉండాలి ఈరోజు మన జీవితాలు పలభరితంగా ఉండాలి ఈరోజు మనం సారం లేని మాటలు మాట్లాడడం కాదు సారమైన మాటలు మాట్లాడాలి ఏం బ్రదర్ ఏం జీవితం అండి గడపలేకపోతున్నాను బ్రతకలే లేదు బ్రదర్ ఈ కుటుంబం అలా ఉంటుంది కానీ ఎంతో దేవుడు సహాయం చేస్తున్నాడు ఈ ఫ్యామిలీలో నేను ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాను జాబ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది బ్రదర్ చాలా బాధగా ఉంటుంది కానీ ఈ జాబులో కూడా దేవుడు నాలో ఉండి నాతో ఉండి ఆయన కార్యాలు చేస్తూ నన్ను తలగా చేసి ఈ ఉద్యోగంలో కూడా ఎంతో చక్కగా చేయడానికి ప్రభు నాకు సహాయం చేస్తున్నాడని మనం సాక్ష్యం చెప్పాలి దేవునికి వందనాలు చెబుతామండి అంతేగాని సారం లేని మాటలు కాదు ఇంకా బ్రతకలేను బ్రదర్ నువ్వే బ్రతకలేకపోతే లోకం లోకంలో ఎలా బ్రతుతాడండి లోకస్తుడు అసలు ఎలా బ్రతుతాడు నువ్వే బ్రతకలేకపోతే ఇంత ప్రార్థన ఇంత భక్తి ఇంత సహవాసం ఇంత దేవుడిని పెట్టుకొని ఏ బాప్తిని తీసుకొని ప్రభురాత్రి భోజనం తీసుకుంటూ నువ్వు ఎంతో దేవునికి కానుకలిస్తూ ఎన్నెన్నో చేస్తూ నువ్వే నేను బ్రతకలేని బ్రదర్ ఈ కుటుంబాన్ని నేను జీవించలేని బ్రదర్ ఈ పిల్లల్ని నేను ఆగలేని బ్రదర్ అంటే ఇక లోకస్తులు ఏం చేయగలరు పునాదులు పాడైపోతే మంతులు ఏం చేయగలరు ఈరోజు మనం ఎంతో సారం లేని వారు ఉంటున్నాం సార్వలేని మాటలు మాట్లాడుతున్నాం కారణం ఏంటంటే దేవుని వాక్యంతో నింపబడ్డం లేదు మనం దేవుని వాక్యంతో నువ్వు నింపబడినప్పుడు నీ నోట్లో నుంచి జీవం గల మాటలు వస్తాయి చెప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చర్యద్దాం అండి హలెయ హలెలూయా జీవం గల మాటలు మాట్లాడతావు నిరీక్షణతో మాట్లాడతావు విశ్వాసంతో మాట్లాడతావు ఉన్నాడు ఎంతోమంది దేవజన్ నేను ఎరుగుతును వాళ్ళ జీవితాల్లో ఎంతో రోగాలు ఓ పక్కన ఒక ఆయన కాలు కుళ్ళిపోతుంది కాలు కుళ్ళిపోతున్నా ఆయన కాలు కుళ్ళిపోవడం గురించి మాట్లాడడం లేదు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు నాకైతే చాలా ఆశ్చర్యమైపోయింది నీ కాలు కుళ్ళిపోతుంది కదా ఇక్కడ ఎప్పుడు నా కాలు కుళ్ళిపోతున్నా మాట అనలేదే నువ్వు ఎప్పుడు నీ నోట్లోంచి దేవుడు మాట్లాస్తున్నాయేంటి ప్రిలరా సారం కలిగిన జీవితం అంటే అదే శ్రమల్లో కూడా ఆదరించబడ్డం అది క్రైస్తవ జీవితం చెప్పలు కొడతారా గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా ఈరోజు మనము సానం గలవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఈరోజు మనము ఆయన వాక్యం ద్వారా ఆదరించబడాలని ప్రభు కోరుతున్నాడు అదే చెప్తున్నాడు నేను మిమ్మల్ని జై ఫలభరితంగా చేస్తాను నేను మీ జీవితాన్ని ఫలభరితంగా చేస్తాను నా దగ్గరికి రండి మొదటి మాట నేను సమీపంగా ఉంటాను రెండో మాట నేను మిమ్మల్ని క్షమిస్తాను మూడో మాట నాలుగో మాట అంటున్నాడు మిమ్మలను చిగిరింప చేస్తాను మిమ్మల్ని వర్ధన చేస్తాను దేవునికి వందనా చెబుతాం ఎందో వచ్చి నుంచి తలంపులు వంటివి కాదు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నా మార్గాల్ని నా త్రోవల్ని నేను మీకు చూపిస్తాను ఆయన త్రోవాల్లో నడిపించే దేవుడు ఆయన మార్గాల్లో నడిపించే దేవుడు కేవలం రండి అని పిలిచి వదిలేసే దేవుడు కాదు నేను మీకు దగ్గరగా ఉన్నానని చెప్పి వదిలేసే దేవుడు కాదు నేను మిమ్మల్ని క్షమిస్తానని చెప్పి వదిలేసే దేవుడు కాదు ఇక్కడ నాలుగోదిగా మనం చూస్తే ఆయన అంటున్నాడు మీ తలంపులు నా తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు నా త్రోవ ఏంటో నీకు చూపిస్తాను అందుకనే అంటాడు ఇరిమియాలో మార్గములలో నిలిచి చూడుడి పురాతనమైన మార్గములలో మీరు నడవండి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది దేవుని మార్గాల్లో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము దేవుని మార్గములలో నడిపించే దేవుడు ఆయన త్రోవలను మనకు చూపించే దేవుడు ఇదే త్రోవ నడవండి ఇందులో మీకు నెమ్మది కలుగుతుందని మనకు చూపించే దేవుడు ప్రభు అన్నాడు నేను మార్గం నా మార్గంలో మీరు నడిస్తే తప్పకుండా తండ్రి దగ్గరికి వస్తారు దేవుని స్తోత్రం చెప్పండి నా రాజ్యంలోకి వస్తారు మీరు నా త్రోవలో నడిపిస్తాను మిమ్మల్ని నా మార్గంలో నేను మీకు చూపిస్తాను మీకు మీరు నడవలసిన త్రోవను నేను మీకు నేర్పిస్తాను ఐదోదిగా మనకి జై జీవితం ఇస్తాను మిమ్మల్ని చిగురింప చేస్తాను మిమ్మల్ని వర్ధలు చేస్తాను ఆయన మనల్ని చిగురింప చేసే దేవుడు ఆయన మనల్ని వర్ధల చేసేటటువంటి దేవుడు ఆ రోజుగా మనం చూసినట్లయితే పన్నెండో వచ్చి నుంచి చూడండి మీరు సంతోషంగా సమాధానము పొంది సమాధానం పొంది చూడుకుని చూడండి ఇక్కడ ప్రభు అంటున్నాడు నా సంతోషం మీకు ఇస్తాను సంతోషంతో బయలు వెళ్తారు సమాధానంతో మీరు బయటికి వస్తారు ఈరోజు దేవుని దగ్గర ఈ రెండు ఉన్నాయండి సంతోషము ఎందుకు రమ్మంటున్నాడండి అండి దేవుడు చెప్తారా సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వడానికి ఫిర్యాదు ఈరోజు సంతోష సమాధానాలని మనం ఏలాలి ఇవి డబ్బులు వేస్తే వచ్చేవి కాదు చదువుకుంటే వచ్చేవి కాదు లేతే కాలేజీ ఫస్ట్ వస్తూ వచ్చేవి కాదు లేతే మనకు ప్రమోషన్లు వస్తూ వచ్చేవి కాదు ఈ సంతోషము దాని దానికి దీనికి కనెక్షన్ లేదు అది కొంతకాలమే కొత్త బట్టలు వేసుకొచ్చి ఉంటే సంతోషం కాదు కొత్తగా పెళ్లి చేసుకుంటుంటే సంతోషం కాదు అది కొన్ని రోజులే కానీ ఈ సంతోషం అలాంటిది కాదు ఇది దేవుడు ఎవరు తీలేని సంతోషం ఇది ఈ సమాధానాన్ని ఎవరు దొంగిలించలేరు ఏ సైతాను నీ దగ్గర నుంచి దొంగిలించలేడు దేవునికి మహిమ కలుగును కాక ఈ సమాధానం నీకు ఇవ్వడానికి ప్రభు పిలుస్తున్నాడు ఆరు విషయాలు చెప్పాను ఒకటి ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు రమ్మని ఆహ్వానం పెరుగుతున్నాడు రెండు ఆయన మనకి సమీపంగా ఉన్నాడు ఆయన మనకి దగ్గరగా ఉన్నాడు మూడు ఆయన మనల్ని బహుగా క్షమిస్తాడు నాలుగు ఆయన మార్గాలు ఆయన త్రోవలు మనకు చూపించి అందులో నడిపిస్తాడు ఐదు మనలను వర్ధలు చేస్తాడు మనలను జయకరంగా చేస్తాడు మనల్ని సారమైన వారిగా చేస్తాడు ఆరు సంతోషము సమాధానం ఇస్తాడు ఏడోదిగా మనం చూసినట్లయితే ఆ కందే ఉన్నది అక్కడ ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షాలు చెట్లు బదులుగా గొంజి ఈ రెండు కూడా యూస్లెస్ ప్రిలారా రోజు ప్రభు అంటున్నాడు ఏ పొలంలో అయితే ముళ్ళతొప్పులు పెరిగినాయో అదే పొలంలో దేవదారు వృక్షాలు గొంజి వృక్షాలు ప్రిలారా ఈ వృక్షాలు దేవునికి పనికొచ్చే వృక్షాలు ఇవి దేవుని స్తోత్రాలు దేవుని మందిరములో పనికొచ్చే వృక్షాలు ఇవి ఈరోజు ప్రభు అంటున్నాడు నా దగ్గరికి వస్తే నేను ఎలాంటి వాడినో తెలుసా నీ జీవితాన్ని మార్చేస్తాను నీ జీవితాన్ని నేను నూతన పరుస్తాను నీ జీవితాన్ని నేను నూతనమైనవిగా చేస్తాను అందుకని దేవుని వాక్యం ఉంది ఆయన సమస్తమును నూతనమైనవిగా చేయవాడు నూతన సృష్టి నూతన సృష్టిగా దేవుడిని చేస్తాడు నూతన హృదయాన్ని దేవుడికి ఇస్తాడు నూతన మనసును దేవుడికి ఇస్తాడు నూతన ఆత్మను దేవుడికి ఇస్తాడు ఏదో తమాషగా దేవుని దగ్గరికి వచ్చేసాను అనుకోకండి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఈ యొక్క దీవెనన్నీ కూడా నువ్వు పొందుకోవాలి ప్రభు నీ కొరకే నీ జీవితం దప్పికతో ఉండడం కాదు నీ జీవితం నిరాశతో ఉండడం కాదు నీ జీవితం భక్తిహీనంగా ఉండడం కాదు నీ జీవితం దుష్ట స్థలంపులతో ఉండడం కాదు నీ జీవితం ఓడిపోయి స్నానం లేని జీవితాలు కాదు సంతోషం లేని సమాధానం లేని జీవితం కాదు నీ జీవితం దురదగొండు చెట్లు ముళ్ళతొప్పులు కాదు ప్రభు అంటున్నాడు నేను నీ జీవితాన్ని సారమైనదిగా చేస్తాను సమాధానంతో నింపుతాను నేను నిన్ను నూతనమైన వ్యక్తిగా చేస్తాను నేను నీ జీవితాన్ని ఫలభరితంగా చేస్తాను ఉపయోగకరంగా చేస్తాను నేను నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాను నీ పాపాలు క్షమిస్తాను నా మార్గాలు నీకు చూపిస్తాను నా వాక్యాన్ని నీలో ఉంచుతాను కనుక దేవుని బిడ్డారా ఇక్కడ దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడు పతనమైన మానవ జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో తెలిపే అధ్యాయమే ఈ అష్యా యాభై ఐదో అధ్యాయం ఇక మూడో భాగానికి వస్తున్నాను మానవ జీవితం ఏంటో మనం విన్నాం దేవుడు ఏంటో మనం విన్నాం మూడవదిగా మనం మన పాత్ర ఏంటి మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం రెస్పాండ్ అవ్వాలి దేవుడు ఏమని చెప్తున్నాడమ్మా రండి అని చెప్తున్నాడు కదా దేవుడు మనల్ని రండి అని చెప్పినప్పుడు మనం దేవుని దగ్గరికి రావాలి దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు రండి ప్రభు చెప్తున్నాడు నిన్ను పిలుస్తున్నాడు నా దగ్గర రా ఒక తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తన జీవితమే మారిపోయింది దేవునికి వందనా చెప్పండి తన స్థానం మారిపోయింది తన డ్రెస్ మారిపోయింది తన పూర్వ వైభవం వచ్చింది ఒక తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి రావాలి అది మన పాత్ర ఆయన తండ్రికి రావడమే కాదు మనము ఆయన అంగీకరించాలి ఆయన మనం ఇష్టపడాలి నువ్వు ఇష్టపడాలి నూతన జీవితాన్ని నీ జీవితంలో మార్పుని నువ్వు ఇష్టపడాలి నువ్వు కోరుకోవాలి ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో ప్రభు వెంటనే నేను వస్తాడు ప్రభు దగ్గరికి నువ్వు రావాలి నువ్వు దేవునికి దగ్గర కదా ప్రభు అంటున్నాడు నీకు అందుబాటులో ఉన్నాను నువ్వు నా దగ్గరికి రా నేను నీకు దగ్గరికి వచ్చాను నీ హృదయాన్ని తెరువు నువ్వు ఇష్టపడు నేను నీకు సహాయం చేస్తాను పిల్లరా మన ఇష్టత లేకుండా దేవుడు ఏమీ చేయడు నీ ఇష్టత కావాలి నువ్వు దేవుని దగ్గరికి రావాలి అది మొట్టమొదటి విషయం రెండోదిగా మనం చూసినట్లయితే మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన మాటలు వినాలి ఇక్కడ దేవుని వాక్యం చాలా తేటగా ఉన్నది దేవుని వాక్యం ఏం చెప్తుంది మూడవ వచనం చెవి యొక్క రండి మీరు వినియడలా మీరు బ్రతుకుతారు దేవుని స్తోత్రాలు ఆయన బ్రతికించే దేవుడు ఆయన కృప చూపించే దేవుడు ప్రభు అంటున్నాడు మీరు వినునే ఎడల చెవులు గలవాడు వినుగాక దేవుని వాక్యం అందరూ వింటున్నారు కానీ ఆత్మీయమైన చెవులు తెరిచి వినేవారు కొద్దిమంది ఉన్నారు ఆ వారికి ఈ వాక్యము చాలా దీవునిగా ఉంటుంది దేవునికి మహిమ గాక కనుక మన జీవితంలో వినాలి ఆయన వెదకాలి మనం అదే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ఆరో వచ్చను మీరు వెదకాలి ఆయన సమీపం మీరు ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన మీరు వేడుకోవాలి దేవుని స్తోత్రం చెప్తారా మనము ఆయన్ని వెదకాలి మొదటి విషయం ఆయన మాటలు వినాలి మూడవదిగా మనము ఆయనకు ప్రార్థన చెయ్యాలి ఆయన వేడుకోవాలి ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఆయన ప్రార్థన చేస్తున్నావా ప్రభు అంటున్నాడు నేను నీకు సమీపంగా ఉన్నాను నేను నీకు సహాయం చేయాలని చూస్తున్నాను మొట్టమొదటిగా నువ్వు ఇష్టపడుతున్నావా నువ్వు కోరుకుంటున్నావా రెండోదిగా నా మాటలు వింటున్నావా నువ్వు దేవుని మాట వింటే రెండో మాట చెప్తాడు రెండో మాట వింటే మూడో మాట చెప్తాడు నువ్వు వినే బిడ్డగా ఉన్నప్పుడు నీ జీవితమే మారిపోద్ది దేవుని దగ్గర నేర్చుకునే బిడ్డగా ఉన్నప్పుడు నీ జీవితమే మారిపోద్ది దేవుని దగ్గర వినే చెవులు లేవు లోబడే హృదయం లేదు మూడవదిగా దేవునికి మనము ప్రార్థన చెయ్యాలి మనం ప్రార్థన చెయ్యాలి ఇది మన పాత్ర దేవుడు చెప్తున్నాడు మీకు ఏది కావాలో మీరు అడగండి వెదకండి ప్రార్థన చేయండి తట్టండి మీరు మీరు ప్రార్థించి నా దగ్గర పొందుకోండి దేవుని బిడ్డలారా ఆయన రాజ్యమును గురించి ఆయన నీతిని గురించి మనము వెతికేవారు ఉండాలి అలాగే ఆయన చిత్తానుసారంగా మనము ప్రార్థించేవారు ఉండాలి నువ్వు రోజుకు దేవుని కలుసుకోవాలనుకుంటే బైబిల్ రా బైబిల్లో దేవుడు దొరుకుతాడు నీకు నువ్వు దేవుని కలుసుకో దేవుని మాటలు వినే బిడ్డగా ఉండు ఎప్పుడైతే దేవుని మాటలు వింటావో నీకు ప్రార్థన నేర్పిస్తాడు ఆయన నీకు ప్రార్థన నేర్పిస్తాడు యేసు ప్రభు వారు ఎలా ప్రార్థన చేశారు ఆది సంఘం ఎలా ప్రార్థన చేసిందో ప్రార్థన ద్వారా ఎలాగ వారు దేవుని మీద ఆధారపడ్డారో దేవుడు మనకు నేర్పిస్తాడు ఈరోజు విశ్వాసులంగా దేవుని బిడ్డలంగా మన పాత్ర ఏంటంటే మనము ప్రార్థించేవారుగా ఉండాలి మనము వినేవారుగా ఉండాలి మనము దేవుని దగ్గర గడిపేవారుగా ఉండాలి దేవుని దగ్గర కూర్చునే ఉండాలి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు నా తలంపులు నీకు ఇస్తాను నా ఆలోచనలు నీకు ఇస్తాను నిన్ను ఫలభరితంగా చేస్తాను నా సమాధానం నీకు ఇస్తాను నువ్వు ప్రార్థన చేయి నువ్వు దేవుని దగ్గర గడుపు దేవుని ఉద్దేశాలు తెలుసుకో దేవుని ఉద్దేశాలు తెలుసుకో దేవుని తలంపులు తెలుసుకో దేవుని మనసు నీకు తెలుసుకుంటే నీకు ఆనందం అయిపోద్ది ప్రియరా నేను మీకు చెప్పేది ఏంటో తెలుసా భార్య భర్తలారా ఫైవ్ మినిట్స్ మీరిద్దరు కూర్చొని చిన్న చిన్న ప్రార్థన చేయండి పరలోకం మీ ఇంట్లోకి వస్తుంది చప్పళ్ళు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి చప్పళ్ళు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి దేవుని వాక్యం చెప్తుంది ఇద్దరు ఏకీభించి ప్రార్థన చేస్తే వారి మధ్యలో నేను ఉంటాను ఏమన్నాడు ప్రభు ఇద్దరు ఏకీవించి ప్రార్థన చేస్తే మీ మధ్యలో మరి ప్రభు ఉండడం నీకు ఇష్టమా లేకపోతే ఇంకెవరో ఉండడం నీకు ఇష్టమా నీ 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 మధ్య ప్రభు ఉండాలంటే ఇద్దరు ఏకీవించండి ఆ ఇద్దరు భార్య భర్తలను మించిన వాళ్ళు ఇంకెవ్వడం లేడండి భార్య సహకరించినట్టుగా నీతి ఇంకెవరూ సహకరించరండి భర్త సహకరించినట్టుగా నీతింకి ఎవరు సహకరించలేరండి ఇద్దరు ఏకీవిస్తే ఈ భూలోకంలో నేను ఆకాశాన్ని మోస్తాను ఆకాశాన్ని తెరిస్తాను ఇది కుటుంబం గురించి చెప్పిన మాట ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం చేయవలసిన పనులు మనము దేవుని అంగీకరించాలి ఇష్టపడాలి రావాలి రెండోదిగా వినాలి వెతకాలి ఆయన మాటలు వినేవారుగా ఉండాలి వెతికే ఉండాలి మూడోదిగా ఆయనకి మనం ప్రార్థన చేయాలి ఆయనకి మనం వేడుకోవాలి నాలుగోదిగా దుష్టులు తమ తలంపులు మానవులను భక్తిహీనులు తమ మార్గాల్ని విడవాలి మానాలి చెప్పండి రెండు మాటలు ఏం విడవాలి భక్తిహీనత విడవాలి ఏం మానాలి దుష్ట తలంపులు మానాలి ప్రియాలి ఈ రెండు మనం మానేయాలి ఇదే మారు మనసు అంటే దుష్ట తలంపులతో నువ్వు ఉండవద్దు నువ్వు ఉండవద్దు నువ్వు మానేయాలి గుడ్ బై చెప్పే అది గతం ఇప్పుడు కాదు అది గతం ప్రస్తుతానికి కాదు నేను దేవుడు నాకు మారు మనసు ఇచ్చాడు దేవునికి వందనా చెప్తారా హలే మన జీవితాల్లో మనము మానాలి అంత మాత్రమే కాదు అక్కడ ఐదోదిగా చెప్తున్నాడు మీరు దేవుని తట్టు తిరగాలి నువ్వు తిరిగిన ఎలా వారు యహోవా వైపు తిరిగిన ఎడలా ఆయన వారి జాలి పడు వారు దేవుని తట్టు తిరగాలి ప్రభు తట్టు తిరిగావా నువ్వు దేవుని తట్టు తిరిగింది దేవుడు ఏమి చేయలేడు నువ్వు లోకం తట్టు ఉన్నంత వరకు కూడా దేవుడికి ఏమి సహాయము చేయలేడు నువ్వు దేవుని తట్టు తిరగాలి అంత మాత్రమే కాదు ప్రభు చెప్తున్నాడు పదవచనం నిందా మనం చదువుకున్నాం ఆయన వాక్యమును నువ్వు చదివినట్లయితే అది నీ జీవితాన్ని చిగిరింప చేస్తుంది వద్ధులు చేస్తుంది నా మాట ఎప్పుడు నిష్ఫలంగా రాదు దేవుని వాక్యం చదవాలి విధిగా చదవాలి అర్థం చేసుకొని చదవాలి ప్రశాంతంగా చదవాలి వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి నువ్వు ఫలభరితంగా మారుతావు నీ జీవితం దేవునికి అప్పగించుకోవాలి నువ్వు ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటావో నీ జీవితంలో దురదగొండి చెట్లు కాదు నీ పొలంలో ముళ్ళతొప్పులు కాదు నీ జీవితంలో నువ్వు ఒక దేవదారు వృక్షంలాగా ఉంటావు సరళ గొంజి వృక్షంలాగా ఉంటాయి అందరు లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం ప్రభు నిజమే నాయన నాయన నేను నిన్ను అంగీకరిస్తాను నేను చేర్చుకుంటాను ఇష్టపడతాను ప్రభా నా జీవితంలో తండ్రి నిజంగా నాయన నీ తట్టు తిరుగుతాను ప్రభా తండ్రి నా జీవితంలో నేను మానివేస్తాను ప్రభా విడిచిపెట్టవలసిన విడిచిపెడతాను ప్రభా తండ్రి నా జీవితంలో నాయన నిజముగా ప్రభా నాయన నేను ప్రార్థన చేస్తాను ప్రభా తండ్రి నన్ను నేను నీకు అప్పగించుకుంటాను ప్రభా ప్రభా నీ వాక్యాన్ని చదువుతాను నిజమే నాయన నాకు సహాయం చేయి ప్రభు ఇంకా నన్ను దీవంగల బిడ్డగా చేయనాయన తండ్రి నా చుట్టూ ఎన్నో సమస్యల వలయాలు ఉన్నాయి ప్రభా నా కుటుంబంలో చాలా భయంకరమైన వలయాలు ఉన్నాయి ప్రభువా నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం ప్రేమగల మా మీరు మీరిచ్చిన వాక్యం కొరకు నీకు వందనాలు ప్రభు నువ్వెంత ప్రేమ గల దేవుడువో మా జీవితాలు లోకంలో ఏమై ఉన్నాయో ప్రభా మా జీవితంలో నువ్వు ఏమై ఉన్నావో ప్రభావ మేము ఎలాగున్నా మేమేం చేస్తే మా జీవితాలు దీవెనిగా మారతాయో మీరెంతో తేటగా ఈ అష్యా యాభై ఐదో అధ్యాయంలో రాయించినందుకు నీ స్తోత్రాలు ప్రభావ వచ్చిన వారందరిని దీవించండి నేను ఎంతమంది వాక్యాన్ని అర్థం చేసుకున్నారో సహాయం చేయండి అర్థం లేని జీవితాలకి గుడ్ బై చెప్పడానికి సహాయం చేయను ఆయన సారం లేని జీవితాలకి గుడ్ బై చెప్పడానికి సహాయం చేయను ఆయన ప్రభావ ప్రతి ఒక్కరు కూడా సారము కలిగిన వారుగా జీవం కలిగిన వారుగా జీవజల నదులు ఊపికి పారేటట్టుగా ప్రభా ప్రతి హృదయాన్ని నింపండి నాయన నీ తలంపులతో నింపండి నాయన నీ ఆలోచనలతో నింపండి ప్రభు నాయన నీ కృపతో నింపండి ప్రభు నాయన సారమైన దాని ఎందు సుఖంపనివ్వండి ప్రభు దేవా నాయన ప్రయోజనకరమైన బిడ్డలుగా మీరు చేయండి తండ్రి తండ్రి నాయన వివాహం అవ్వాల్సిన బిడ్డలని జాబ్ లేని వారిని జ్ఞాపకం చేసుకోండి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాల్లో నలిగిపోతున్నారు నాయన అలాంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు దేవా ఏ విధమైన ఆధారం లేకుండా అప్పులు పాలైపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి శాంతి లేక సమాధానాలు లేక నాయన కుటుంబంలో నెమ్మది లేక పిల్లల వల్ల నెమ్మది లేక దేవా నాయన ఎంతోమంది నలిగిపోతున్నారు ప్రభు అలాంటి కుటుంబాలను మీరు ప్రత్యేకంగా దీవించి శాంతి సమాధానాలతో ఆయుర ఆయురారోగ్యాలతో దీవించమని ప్రార్థన చేస్తున్నాను నాయన నాయన మరి ఇప్పుడు పిల్లలు చదువుకునే టైం ప్రభు పిల్లలు బాగా చదువుకోవడానికి సహాయం చేయండి నాయన ప్రభు మరి జాబ్స్ కొరకు ఎంతో ఎదురు చూస్తున్నారు కానీ చాలామంది అవనస్తులు నిరాశతో గడుపుతున్నారు ప్రభు ఎవ్వరిని నిరాశతో ఉంచొద్దు నాయన ప్రభు ప్రతి ఒక్కరికి కూడా నువ్వు సహాయం చేస్తే వారికి మంచి జాబ్స్ వస్తాయి ప్రభు వారికి మంచి మ్యారేజెస్ సెలెక్షన్ నాయన నువ్వు చేస్తావు ప్రభు దేవా వారికి వివాహాలు అవుతాయి అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రులు కూడా ఎంతోమంది నాయన మరి ఒత్తిడికి గురవుతున్నారు ప్రభు తల్లిదండ్రులను కూడా మీరు బలపరచండి ప్రభు తండ్రి మీరు సహాయం చేయని భయంకరమైన దినాలు ప్రభువ ఈ భయంకరమైన దినాల్లో మేము ఎలాంటి ఆధ్యాత్మికమైన జీవితం జీవించాలో ఎలాంటి ప్రార్థనా జీవితం జీవించాలో ఎలాంటి ఫలభరితమైన జీవితం జీవించాలో ఎలాంటి సాక్ష్యంతో కొన్ని జీవితం జీవించాలో మీరు మాతో మాట్లాడారు ప్రభు మీరే దీవించి మహింపరచబడండి ఈ ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు ఏస్తున్నాములు ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపడ్డారా అయితే ఇప్పుడే మాకు ఫోన్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయటకు మేము సిద్ధంగా ఉన్నాం మరలా తిరిగి ఇదే రోజు ఇదే సమయం నాకు ఇదే ఛానల్ పై కలుద్దాం దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ జి జోసఫ్ బెనీ బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ డోర్ నెంబర్ డెబ్బై మూడు నలభై ఎనిమిది బార్ ఒకటి ఏ రమణీయపేట కాకినాడ పిన్ కోడ్ ఐదు మూడు మూడు సున్నా సున్నా ఐదు ఈస్ట్